రైతు బాంధవులు రాజన్న కుమారుడు పులివెందుల పులిబిడ్డ మా తల్లి తండ్రి గురువు దైవం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సత్యసాయి జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సభ మా రాప్తాడు నియోజకవర్గం చెన్నకొత్తపల్లి చెన్నకొత్తపల్లిలో ఏర్పాటు చేసినందుకు గాను మీ అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను సార్. అదేవిధంగా ఉచిత పంటల బీమా జిల్లాకు 900 కోట్ల రూపాయలను అందజేస్తూ అందులో 116 కోట్ల రూపాయల పంటల బీమాను మా రాప్తాడు నియోజకవర్గానికి అందజేసినందుకు మరొకమారు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను సార్. అదేవిధంగా మా ప్రాంత రైతుల చిరకాల స్వప్నమైన పేరూరు డ్యాంకు అందేడేవా నీరుని అందించిన అపర భగీరథుడు జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి హస్తాలతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. అదేవిధంగా చిత్రావతిలో వరదల్లో చిక్కుకున్న 10 ప్రాణాలను కాపాడడానికి మీరు చూపిన తెగువ సాహసము నావీ హెలికాప్టర్ను పంపించి 10 మంది ప్రాణాలను కాపాడిన ప్రాణదాతలకు ప్రణమిల్లుతున్నాం సార్. అదేవిధంగా రాప్తాడు నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో పేరూరు డ్యాంకు నీళ్లు ఇవ్వాలని ఉచితంగా ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా 800 కోట్ల రూపాయల దుర్వినియోగానికి పాల్పడితే అందులో నుంచి 3 రిజర్వాయర్లను సృష్టించి 1 లక్ష ఎకరాలకు సాగునీరు అందించేదానికి మాకు 3 రిజర్వాయర్లను శాంక్షన్ చేసినందుకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా వైఎస్ఆర్ జలకల ద్వారా మా రైతులకు సాగునీరు అందజేసే కార్యక్రమాన్ని తీసుకొని వచ్చారు సార్. ఎన్నటికీ రుణపడి ఉంటాం సార్ మీకు. అదేవిధంగా గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 2001లో మూతబడిన రామగిరి బంగారు గనులను మళ్లీ తెరిపిస్తున్నారు సార్. మీకు సదా జీవితాంతం మేము రుణపడి ఉంటాం సార్. అదేవిధంగా ఒకటే చెప్తున్నాం సార్, ముఖ్యమంత్రి అంటే చెప్పిన మాటను తూచ తప్పకుండా పాటించి ప్రజల హృదయాల్లో చిరస్థానం సంపాదించుకున్న వాళ్ళే సార్. ఈ రాష్ట్ర చరిత్రలోనే కాదు సార్, ఈ దేశ చరిత్రలోనే గ్రామాలకు స్వరాజ్యం రావాలా, గ్రామ స్వరాజ్యం రావాలని గాంధీ గారు కలలు కంటే ప్రతి ఇంటికి వాలంటీర్లను పంపి ప్రభుత్వాన్ని ప్రతి ఇంటి ముంగటికి తీసుకొచ్చిన మీరు గాంధీజీ గారి కలలను సాకారం చేసిన ఏకైక ముఖ్యమంత్రి సార్. అదేవిధంగా డాక్టర్ అంబేద్కర్ గారు సామాజిక న్యాయం తీసుకొని రావాలని కలలు కంటే ఆయన పుస్తకాలకు పరిమితమైతే సామాజిక న్యాయాన్ని 70 నుంచి 75% వరకు బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందజేసిన మీరు ఈ దేశ చరిత్రలో నిలిచిపోతారు సార్. సార్, మీ నాయకత్వంలో పనిచేస్తా ఉన్నందుకు మేము ఎప్పటికీ కూడా గర్వపడేటువంటి పరిస్థితి సార్. ఈరోజు మిమ్మల్ని కొన్ని 2-3 విషయాలు మాత్రమే మీ ద్వారా మా నియోజకవర్గానికి ప్రజలకు మంచి చేసే అవకాశం ఉంది సార్. అది ఒకటి సార్, జగనన్న కాలనీలు సార్, మీరు మాకు దాదాపుగా 15,000 ఇల్లు ఇచ్చారు సార్, చాలా కృతజ్ఞని సార్. అదేవిధంగా జగనన్న కాలనీల్లో మాకు ఆలమూరులో చెన్నై సిల్క్స్ అనే సంస్థ ఉపాధి కల్పిస్తామని 7,000 మందికి ఉపాధి కల్పిస్తామని ముందుకొచ్చింది సార్. దానికి అనుమతులు ఇచ్చేసి ఈ ప్రాంతంలో నిరుద్యోగ మహిళలకు ఉపాధి కల్పించేట అవకాశం ఉందని చెప్పి కోరుతా ఉన్నా సార్. అదేవిధంగా సార్, రాప్తాడు ఏపీఐసీ పార్క్లో ఒక కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ముందుకొస్తున్నాయి సార్. ఐటీ పార్క్ ఏర్పాటు చేయమనేసి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళు సమర్పించడం జరిగింది సార్. మీ అనుమతితో మా రాప్తాడు నియోజకవర్గానికి ఐటీ ఇండస్ట్రీ రావాలి. అనంతపురం పక్కనే ఉన్నాం సార్, అనంతపురం సిటీ పక్కనే ఉన్నాం సార్. మీ అనుమతితో అది కూడా సాకారం అవుతుందని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం సార్. అదేవిధంగా మంచినీటి కోసం మీరు ఇప్పటికే మాకు కక్కలపల్లి కాలనీ, పాపంపేట ప్రాంతాలకు మంచినీళ్ళ సౌకర్యం కల్పించడానికి నిధులు విడుదల చేశారు సార్, దాదాపుగా 8 కోట్ల రూపాయలు. అదేవిధంగా రామగిరి, కనగానపల్లి, చిన్నకొత్తపల్లి మండలాలకు 20 కోట్ల రూపాయలతో మాకు మంచినీటి సౌకర్యం కల్పించేదానికి అవకాశం కల్పించమని కోరుతా ఉన్నాం సార్. సార్, ఈ సందర్భంగా రాముడి గొప్పతనం గురించి చెప్పాలంటే రావణుడి దుర్మార్గం గురించి కూడా చెప్పాలి సార్. రావణి దుర్మార్గం గురించి చెప్పాలంటే
చంద్రబాబు నాయుడు ఒక రావణాసురుడు సార్, ఒక మోసకారి, ఒక అంబావి. అటువంటి చంద్రబాబు నాయుడు ఆయన తన 40 సంవత్సరాల అనుభవం కూడా కష్టపడే రైతులకు చెమటొట్టేటువంటి శ్రామికులను డ్వాక్రా మహిళలను మోసం చేసేదానికి ఉపయోగపెట్టుకున్నారు సార్. ఆయన హయాంలో రాష్ట్రానికి ఆర్థిక వెసులుబాటు ఉన్నప్పటికీ కూడా ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా తీసుకొని రాలేదు సార్. కానీ 2.5 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా పట్టించి వెళ్ళాడు సార్. చంద్రబాబు నాయుడు 100 కోట్లు కాజేశాడు, ఆయన కుమారుడు 100 కోట్లు కాజేశాడు అని పవన్ కళ్యాణ్ గుంటూరులో సభ పెట్టి తెలియజెప్పడం జరిగింది సార్. నరేంద్ర మోడీ గారు పోలవరాన్ని చంద్రబాబు నాయుడు ఏటీఎం లో వాడుకుంటున్నారని చెప్పారు సార్. ఇదే యనమల రామకృష్ణుడు, మేము రాష్ట్రాన్ని దివాలా తీసాము, 100 కోట్ల ఖజానాలో ఉందని నిస్సుకుగా చెప్పుకున్నారు సార్. కాకు కూడా నివేదిక ఇచ్చింది సార్, చంద్రబాబు నాయుడు గారి ఆర్థిక విధానాల వల్ల రాష్ట్రం ఇబ్బందుల్లో పడిందని. అటువంటి సమయంలో మీరు వచ్చారు సార్, మీరు వచ్చిన తర్వాత మీరు అప్పులు చేశారు, ఆస్తులు పేరు పేదవాళ్ళను గుండెల్లో పెట్టుకున్నారు సార్. ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు ఇళ్ల వద్దకు చేర్చారు సార్. పొద్దున 5 గంటలకే పెన్షన్లు వెళ్తా ఉన్నాయి సార్. నెల తిరిగితే సార్ క్యాలెండర్ లో మీరు ఏ డేట్ చెప్తా ఉన్నారు ఆ డేట్ కి అమ్మఒడి వెళ్తాం సార్. ఈ రోజు మహిళలు తమ పిల్లల చదువు గురించి వాళ్ళు ఎవరు కూడా భయపడట్లేదు సార్. జగన్ మామయ్య ఉన్నాడు, తన మేనల్లులను తమ మేనకోడలను చదివించుకుంటాడని వాళ్ళు భావిస్తా ఉన్నారు సార్. డ్వాక్రా అక్క చెల్లెమ్మలు సార్, వాళ్ళ రుణాలను మీరు మాఫీ చేశారు సార్. డ్వాక్రా అక్క చెల్లెమ్మలు జీవితాంతం మిమ్మల్ని గుండెల్లో ఉంచుకుంటారు సార్. అదేవిధంగా రైతులకు భరోసా కల్పిస్తున్నారు సార్. ఏటా మీరు విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు సాయం చేస్తా ఉన్నారు సార్. మీరు జూన్ నెలలో విత్తనం వేయాలంటే మే నెలలోనే 13,500 రూపాయలు అందజేస్తా ఉన్నారు సార్. రైతులు విత్తనం వేసినా వేయకపోయినా మాకు డబ్బులు పండిస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అని మిమ్మల్ని నమ్ముతా ఉన్నారు సార్. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు సార్, 3 నెలల కింద 1500 కోట్లు, మళ్ళీ ఇప్పుడు 3000 కోట్లు ఇచ్చారు సార్. ఒకే ఒక సంవత్సరంలో 4500 కోట్లు మీరు ఈ రోజు రైతులకు అందజేస్తున్నారు సార్. సంవత్సరానికి దాదాపు 9000 కోట్ల రూపాయలు మీరు రైతులకు ఇస్తా ఉన్నారు సార్. రైతు భరోసాగా మీరు ఇప్పటికి దాదాపు 3 సంవత్సరాల్లో 180,000 కోట్ల రూపాయలు రైతులకు, మహిళలకు, విద్యార్థులకు అందజేశారు సార్. రాబోయే 2 సంవత్సరాలతో కలిపితే 3 లక్షల కోట్లు సాయం చేస్తాండి పెద్ద మనిషి సార్, మీకు సదా కృతజ్ఞుడై ఉంటాం సార్. అదే చంద్రబాబు నాయుడు 3 లక్షల కోట్లు మాయం చేసిన పెద్ద మనిషి సార్. ప్రజలందరికీ తెలుసు సార్ మీకి చంద్రబాబు నాయుడుకున్న తేడా సార్. అదేవిధంగా సార్ మేము మిమ్మల్ని కోరుతున్నాం సార్, మా రాప్తాడు నియోజకవర్గానికి సదా మీ అండదండలు ఉండాలని కోరుతున్నాం సార్. అదేవిధంగా దేశంలో అతి తక్కువ వర్షపాతం కలిగిన మా నియోజకవర్గానికి మీరు ఇచ్చిన 3 రిజర్వాయర్లలో కనీసం రెండు రిజర్వాయర్లు ఎన్నికలలోపు పూర్తి చేయాలని మిమ్మల్ని ప్రాధాయపడతా ఉన్నాం సార్. మీరే మాకు అండదండ సార్. 100,000 ఎకరాలకు తాగునీరు అందించే విషయంలో ఒక పెద్ద మనసుతో మాకు మీరు 3 రిజర్వాయర్లు ఇచ్చారు సార్, మేము ఎన్నటికీ కూడా మిమ్మల్ని మరవలేం సార్. అదేవిధంగా మాకు హంద్రీనీవా నుంచి ఈ ఏవైతే మీరు 3 రిజర్వాయర్లు ఇచ్చారో దానికి భూసేకరణ జరిపించి పనులను ప్రారంభించి కనీసం 2 రిజర్వాయర్లను మాకు పూర్తి చేయండి సార్. వైఎస్ఆర్ అప్పర్ పెన్నార్ నామధేయంతో ఆ ప్రాజెక్టు జిల్లాలో అనంతపురం జిల్లాకు నడిబడునున్న రాప్తాడు నియోజకవర్గానికి శాశ్వతంగా కరువును పారదోలేటువంటి ప్రాజెక్టు అవుతుంది సార్. సదా మీ రుణాన్ని ఎప్పుడు కూడా మేము తీర్చుకోలేదు సార్. మీ దయ, మీ కరుణకు మేము ప్రాప్తం పొందినందుకు నిజంగా గర్వపడతా ఉన్నాం సార్. రాప్తాడు నియోజకవర్గానికి మీరు అన్ని రంగాలలో కూడా చేదోడుగా ఉంటూ మరో 15,700 ఇళ్లను శాంక్షన్ చేయడానికి కూడా మీరు పావులు కదుపుతా ఉన్నారు సార్. ఎప్పుడు కూడా మీ నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతూ ఉంటుంది సార్. రాప్తాడు నియోజకవర్గంలో గత పాలకుల దౌర్జన్యాల నుంచి ఈ రోజు అభివృద్ధి వైపు మేము పరుగులు వేస్తున్నాం సార్. మీ నాయకత్వంలో గతంలో రక్తం పారిన చోట నీళ్లను పారిస్తా ఉన్నాం సార్. మీ నాయకత్వంలో ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం సార్. జై జగన్. ధన్యవాదాలు సోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారికి. ఇప్పుడు